ఇండియానే కాదు ప్రపంచం మొత్తానికి సైబర్ క్రైమ్ సవాలుగా మారింది. రోజుకో రకంగా జనాన్ని దోచేస్తున్నారు కేటుగాళ్లు. సైబర్ నేరగాళ్ల తాజా ఆయుధం డిజిటల్ అరెస్ట్. అసలు ఏ విధంగానూ వాడుకలో లేని పదాన్ని భయపెట్టి దోచుకునేందుకు వాడుకుంటున్నారు. ఇదేవి సిల్లీ విషయం కాదు, పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. అందుకే మన్ కీ బాత్ లోను డిజిటల్ అరెస్ట్ గురించి ప్రస్తావించారు ప్రధాని మోడీ. ఇంతకీ మోడీ ఏం చెప్పారు, డిజిటల్ అరెస్ట్ అనేది అంత ఆందోళనకరంగా ఎందుకు మారింది, దాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, లెట్స్ వాచ్. సైబర్ క్రైమ్ గురించి విన్నప్పుడల్లా కొందరికి సిల్లీగా అనిపించొచ్చు. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు ఫోన్ చేసి బెదిరిస్తే డబ్బులు ఇచ్చేస్తారా అని కొట్టిపారేయొచ్చు. మోసపోయిన వారిని తెలివి తక్కువ వారేమోనని ఆక్షేపించొచ్చు. ఇన్సైడ్ ఇంకేదో జరిగి ఉండొచ్చని కామెంట్స్ కూడా చేస్తారు కొందరు. తమదాకా వస్తే కానీ విషయం తెలీదు, మోసపోయిన వారేమీ అమాయకులు కాదు, తెలివి తక్కువ వారు అంతకన్నా కాదు, బాగా చదువుకున్న వారే, జీవితంలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకున్న వారే. అన్నీ తెలిసిన బుట్టలో పట్టం ఏమంత కష్టం కాదు. వారు చెప్పేది వెంటమే తప్ప మరో పరిస్థితి కల్పించరు, బెదిరిస్తారు, కేసులంటారు, జైలుకు వెళ్లక తప్పదంటారు, నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు. బయటే పోలీసులున్నారు, మీరు కాల్ కట్ చేస్తే వాళ్ళొచ్చి అరెస్టు చేస్తారంటూ భయపెడతారు. దీంతో బాధితుడు ఏమీ చేయలేక నేరగాళ్ల వలలో పడతాడు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేటుగాళ్లు తాము ప్రభుత్వాధికారులమని పోలీసులమంటూ కలరింగిస్తూ కేసుల్లో ఇరుక్కున్నట్టుగా అమాయకులను వేధిస్తున్నారు. విచారణ పేరిట ఆన్లైన్లో వారి అధీనంలోనే ఉంచుకుంటున్నారు. చివరకు మభ్యపెట్టి భయపెట్టి పూర్తిగా లొంగిపోయేలా చేసి బాధితుడి నుంచి భారీగా డబ్బు గుంజుతున్నారు. మోసపోతున్న వారిలో బాగా చదువుకున్న వారే ఎక్కువ. పోలీసులాగానో సిబిఐ ఈడీ అధికారిలాగానో నటిస్తూ ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ చేస్తారు. కాల్ చేసే ముందు తాము టార్గెట్ చేసే వ్యక్తి బయోడేటా, ఆరోపణల చిట్టా, బ్యాంకు ఖాతాల గురించి ముందుగానే సమాచారం సేకరిస్తారు. డ్రగ్ కేసులోనో మనీ లాండరింగ్ కేసులోనో మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెబుతారు. లేదంటే మీరు ఏ దేశానికో పంపించిన పార్సిల్లో చట్ట విరుద్ధమైన వస్తువులు దొరికాయని చెబుతారు. నేనెలాంటి పార్సిలేమీ పంపలేదే అని చెబితే ఆ పార్సిల్పై మీ ఆధార్, ఫోన్ నెంబర్లు ఉన్నాయని చెబుతారు. మిమ్మల్ని లైన్ లో గంటల తరబడి ఉంచి బ్లాక్ మెయిల్ చేస్తారు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని, రిలీజ్ చేయాలంటే, బెయిల్ కావాలంటే డబ్బు పంపించాలని చెబుతారు. అలా చేస్తే మీపై కేసు పెట్టబోమని చెబుతారు. ఆ వీడియో కాల్లో మాట్లాడే సమయంలో సదరు మోసగాడు పోలీస్ యూనిఫామ్ లో ఉంటాడు. వారుండే ప్లేస్ లో పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో ఉంటుంది. దీంతో బాధితులు భయపడి డబ్బులు పంపిస్తుంటారు. భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదు. కానీ ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను సైబర్ నేరగాళ్లు బెదిరించి దాదాపు 30 గంటలు డిజిటల్ అరెస్ట్ చేశారు. ఈ నెల 25న రాత్రి నుంచి అతడికి వరుసగా మెసేజ్లు వచ్చాయి, వాటిని అతడు పట్టించుకోలేదు. 26న తెల్లవారుజామున 3 గంటలకు ఓ ప్రముఖ కొరియర్ ఏజెంట్ ముంబై పోలీసులు ఫోన్లు చేస్తున్నట్టుగా అతడికి ఫోన్లొచ్చాయి. అతని ఆధార్ నెంబర్ కు మనీ లాండరింగ్ తో సంబంధముందని పేర్కొన్నారు. ఖాతాను చెక్ చేసే వరకు వాట్సాప్ వీడియో కాల్లో కొనసాగాలని కోరారు. దీంతో పాటు అతన్ని ఇంటి నుంచి దూరంగా వచ్చి ఓ లాడ్జీలో ఉండాలంటూ సూచించారు. 28న సోమవారం ఉదయం బ్యాంకులు తెరిచే వరకు ఉండాలని వారు చెప్పారు. 27న తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ వ్యవహారం కొనసాగింది. హఠాత్తుగా కాల్ కట్ కావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు అతన్ని సురక్షితంగా తిరిగి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. 27న ఆదివారం కావడం, బ్యాంకులు మూసి ఉండడంతో అతడి ఖాతా నుంచి డబ్బులు పోలేదు. అతనికి ఒక కాల్ వచ్చింది అనమాట, ఈ ఫెడెక్స్ కాల్ అంటారు దాన్ని, డిజిటల్ అరెస్ట్ అని అంటాం దాన్ని. దీంట్లో అతనికి ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు మీద తీసుకున్న ఒక ఫోన్ నెంబర్ మీ ఒక ఫోన్ నెంబర్ మీద పార్సల్ బుక్ అయింది, దాంట్లో మత్తు పదార్థాలు ఉన్నాయి, తర్వాత మనీ లాండరింగ్ కూడా పాల్పడుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి ఒక వీడియోలో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి చెప్పడం జరిగింది. మీరు ఈ విషయం ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్పారు. తర్వాత మీరు రూమ్లో నుంచి బయటికి వెళ్తే కూడా మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, ఇమీడియట్గా బయట మా వాళ్ళు ఉంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటిదంటే అతను భయపడి ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని 30 గంటల పాటు ఆ రూమ్లోనే ఉండిపోయాడు. 30 గంటల పాటు మోసపోయానని తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు కాల్ చేయగా అక్కడ ఉన్న ఓ కానిస్టేబుల్ వెంటనే స్పందించాడు. డిజిటల్ అరెస్ట్ ఉండదని సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ధైర్యం చెప్పాడు. కేటుగాళ్లు మిమ్మల్ని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని చెప్పాడు. అప్పటికే 33 లక్షల రూపాయలను బాధితుడు సైబర్ నేరగాళ్ల అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ డబ్బును బ్లాక్ చేయించాడు కానిస్టేబుల్. కేసు నమోదు చేసిన పోలీసులు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ముంబైకి చెందిన
ఇద్దరిని అరెస్ట్ చేయగా వాళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఫోటోలు లాయర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సీబీఐ అధికారులమని చెప్పే ఫోటోలు లభ్యమయ్యాయి శనివారం రోజు మార్నింగ్ నుంచి ఎంప్లాయర్ ఫస్ట్ లాక్ చేసుకున్నారు మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళతో చెప్పే పరిస్థితి ఉండదు కాబట్టి ఒకవేళ చెప్పొచ్చు కాబట్టి మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చి కదా హోటల్లో స్టే చేయండి స్టే చేస్తే మేము చెప్తాం మీకు ప్రికాషన్ చెప్తాం ఎట్లా చేయాలి దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకుని మేము చెప్తాం అనేసి అంటే ఇతను ఇంట్లో వాళ్ళకి ఐటీ ఎంప్లాయ్ కనుక నాకు వీకెండ్ మీటింగ్ ఉంది ఎండీ గారితో అర్జెంటుగా వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో బండి పైన టూ వీలర్ పైన అమీర్పేటకి వచ్చేసి అమీర్పేటలో ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాడు రూమ్ తీసుకున్న తర్వాత కంటిన్యూ అవుతాము వచ్చినప్పటి నుంచి శనివారం రోజు ఉదయం వచ్చినప్పటి నుంచి నైట్ 3 గంటల వరకు కూడా కంటిన్యూ వీడియో కాల్ ఎక్కడ వరకు డిస్కనెక్ట్ చేయించలేదు 3 గంటల ప్రాంతంలో ఒకసారి 3:30 ప్రాంతంలో ఒకసారి వీడియో కాల్ డిస్కనెక్ట్ అయిన వెంటనే అతను మనం అప్రోచ్ కావడం జరిగింది డిజిటల్ అరెస్ట్ గురించి తన రేడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ లోనూ ప్రస్తావించి దేశ ప్రజలను అప్రమత్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనే ప్రస్తావనే లేదని మోడీ స్పష్టం చేశారు భారత్ లోని ఏ దర్యాప్తు సంస్థ కూడా ప్రజల వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా అడగదని ప్రధాని చెప్పారు ఇదే సమయంలో కేంద్ర హోంశాఖ సైబర్ నేరాలపై విడుదల చేసిన నివేదిక షాక్ ఇచ్చేలా ఉంది 2024 ప్రారంభం నుంచి డిజిటల్ అరెస్టుల పేరుతో స్కామ్లు జరిగాయి జనవరి నుంచి ఏప్రిల్ మధ్య జరిగిన డిజిటల్ అరెస్ట్ స్కామ్ల కారణంగా నేరగాళ్లు మొత్తం 120 కోట్ల 30 లక్షల రూపాయలు దోచుకున్నారు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 మధ్య 7.4 లక్షల డిజిటల్ అరెస్ట్ ఫిర్యాదులు అందాయి 2023లో మొత్తం 15.56 లక్షల ఫిర్యాదులు అందాయని 2022లో ఈ సంఖ్య 9.66 లక్షలుగా 2021లో 4.52 లక్షల కంప్లైంట్స్ వచ్చాయి ఇవే కాకుండా ఇతర సైబర్ నేరాల్లోనూ బాధితులు భారీగా నష్టపోయారు ట్రేడింగ్ స్కామ్లలో 1420 కోట్లు పెట్టుబడి మోసాలలో 222 కోట్లు డేటింగ్ స్కామ్లలో 13 కోట్లు కోల్పోయారు సైబర్ నేరగాళ్లలో 46% మంది మయన్మార్ లావోస్ కాంబోడియా దేశాలకు చెందిన వారే హోంశాఖ తన రిపోర్టులో స్పష్టం చేసింది